తన తండ్రి ఎన్నడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుందని, రక్తం మరుగుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ట్వీట్ చేశారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో ఈరోజు ఇది రాస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నారా లోకేష్ ఎమోషనల్గా కనిపించారు. యువగలం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం చెప్పి విజయవాడకు వచ్చారు. లాయర్లతో మంత్రాలు చేస్తూ బెయిల్కు ప్రయత్నించారు, కానీ బెయిల్ రాలేదు. దీంతో బరువెక్కిన హృదయంతోనే రాజమండ్రి జైలు వరకు వెళ్లి తన తండ్రి జైలులోకి అడుగు పెడుతుంటే చూసి ఎలా తట్టుకున్నాడో ఏమో అంటూ టీడీపీ శ్రేణులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.